राष्ट्र विद्याशाख नवंबर 6 उपाध्याय पोस्ट भर्ती की 16,347 पोस्ट नोटिफिकेशन इस्तामनी प्रकटించిన సంగతి మన అందరికీ తెలిసింది. లక్షలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజు శాసనసభ శాసనమండలి సమావేశాల సందర్భంగా గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ తో మాట్లాడటం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా ఎస్సీ వర్గీకరణ తరువాతే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం, ఇది ఒక రాజకీయ నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పారు. అందువల్ల డిఎస్సి నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ తర్వాత మాత్రమే రావడానికి అవకాశం ఉంది. అది జరగడానికి కనీసం 2 నెలలు పట్టేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులు అందరూ కూడా ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి. ప్రభుత్వం యొక్క నిర్ణయం అది, ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకుని ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మీరు ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతున్నాం. పీడిఎఫ్ గ్రూప్ తరఫున నేను ఐ వెంకటేశ్వరరావు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది.